హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మహిముజులు. ఈరోజు వచ్చేసి మీకు ఖర్జూరం మొక్క గురించి చెప్తున్నాను. దాన్ని ఎలా పాట్ చేసుకోవాలి, దానికి ఎటువంటి సాయిల్ కావాలి, అండ్ దానికి మనం తీసుకోవాల్సిన కేర్ ఏంటి అని. మామూలుగా ఇది ఖర్జూరం మొక్క చాలా హైట్ అవుతుందండి, కాకపోతే నేను చూడాలని దీనికి రూట్స్ ఎక్కడి నుంచి వస్తాయి అండ్ ఇది మొక్కలాగా ఎలా తయారవుతుంది అనేది కొంచెం ఆతృత అన్నమాట, చూడాలని చెప్పేసి తిన్న ఖర్జూరాన్ని అదే పనిగా తెప్పించుకొని తిన్నాను. తిన్న తర్వాత ఈ మిగిలిన దాన్ని 24 అవర్స్ నేను వాటర్లో నానబెట్టుకున్నాను, అంటే 2 డేస్ నానబెట్టుకున్నాను. 1 డే వాటర్ తీసేసి మళ్ళీ వాటర్ న్యూ వాటర్ వేసేసి మళ్ళీ నానబెట్టుకున్నాను. అట్లా 2 డేస్ చేశాను. చేసిన తర్వాత ఇది మనకు మట్టిలో ఇంకా రూట్స్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి ఇది సిద్ధంగా ఉంది అని మనకు అర్థమవుతుంది అన్నమాట. దీన్ని ఇప్పుడే నేను మట్టిలోంచి తీశాను. నిన్న ఏం చేశానంటే నేను తెలియక ఇప్పుడు ఇక్కడ నుంచి కింద నుంచి రూట్స్ వచ్చినాయి, ఇక్కడ నుంచి మొక్క ప్లాంట్ వస్తుంది మనకు బయటికి, ఇక్కడ కింద రూట్స్ వస్తాయన్నమాట. నేనేం చేశానంటే ఇలా పెట్టకుండా, రూట్స్ కింద ఉన్నాయి కదా, ఇలా పెట్టాలి మట్టిలో. నేను చేసిన తప్పు, ఇలా పెట్టకుండా ఇలా పెట్టేశాను అన్నమాట. నేను తీసాను, రూట్స్ వచ్చాయా రావా అని తెలుసుకుందామని చెప్పి తీసాను. దీన్ని తీయడం ఏమో రిపోర్ట్ చేద్దామని చెప్పేసి తీసేశాను, చూద్దామని. అసలు రూట్స్ వస్తున్నాయా రావట్లేదా, అసలు ఏంది ఇది కుళ్ళిపోయిందా అని చెప్పి చూద్దామని తీసాను. దీనికి రూట్స్ వచ్చినాయి కింద. ఇదే కాదు, ఇంకా ఉన్నాయి దాంట్లో, దీంట్లో ఉన్నాయి. దీంట్లో మొత్తం నేను 4 వేసాను, ఒకదానికి రాలేదు, మిగతా 3 వచ్చాయన్నమాట. అది కూడా నిదానంగా వస్తుంది. ఇది ఇలా వేసాను అన్నమాట, చూడండి. ఇప్పటికీ ఒక 20-25 డేస్ అయి ఉంటుంది. ఇది 50 డేస్కి మనకు ప్లాంట్ అనేది బయటకు వస్తుంది అన్నమాట. 50 డేస్ పడుతుంది ఇది బయటికి రావడానికి. ఒకటి కింద ఉంది అన్నమాట, ఆల్రెడీ నేను వీడియో చేశాను, అది ఖర్జూరం ది ప్లాంట్ అని చెప్పేసి. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఇలా పెట్టకుండా, అంటే మనం మొదటిసారి కాబట్టి ఇది ట్రై చేయడము, నేను చేసిన తప్ప అందుకే మీరు చేయొద్దు. ఇది నేను మొదటిసారి కాబట్టి ట్రై చేయడము. రూట్స్ కింద ఉంటే నేను ఇలా పెట్టేయాలి కదా, రూట్స్ కింద ఉంటాయి, ఇలా పెట్టేయకుండా ఇలా పెట్టేసాను అన్నమాట. ఇలా పెట్టడం వల్ల ఈ కొంచెం ఉంది చూసారా, ఇది ఉంది చూసారా, ఇది ఇలా వాడిపోయిందనమాట. రూట్స్ అనేవి కొంచెం దెబ్బతిన్నాయి. నేను అప్పుడు అనిపించింది నాకు మనసులో, అసలు తీయకపోయినా బాగుండు, అదే డెవలప్మెంట్ అయిపోయేది, 50 డేస్కి అదే మొక్క వచ్చేసేది అని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను పెడుతున్నాను, ఇది వస్తుందో అది కూడా తెలియదు. కానీ నేను అది మాత్రం ఆ కింద మొలిచిన మొక్క నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అని చెప్పాను కదా, అది ఏ రోజు కూడా నేను తిన్నాను అక్కడ వేస్తాను, బట్ ఏ రోజు కూడా నేను తీయలేదు. కానీ ప్లాంట్ అది వచ్చిన తర్వాత దాన్ని తీద్దామని ట్రై చేశాను. కానీ దాని రూట్స్ మాత్రం చాలా పొడవుగా అవుతున్నాయి, చాలా పెద్దగా అవుతున్నాయి, అందుకు తీయడానికి కుదరలేదు. మనం వచ్చేసి దీన్ని ఇలాగే నాటుకోవాలి, ఇలాగ పెట్టేసుకోవాలి, ఇలాగా అంతే, ఇలా పెట్టేసుకోవడమే. దాని రూట్స్ కిందికి ఉండాలి, ఇది పైకి ఉండాలి. ఓపెన్గా ఉంటుంది కదా, అది పైకి ఉండాలన్నమాట. ఇదిగోండి, ఇవి ఓపెన్గా ఉన్నది పైకి ఉండాలి, ఇదిగోండి ఇట్లా. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇదిగోండి, ఇది చిన్నది, ఇది అంతే, చిన్న రూట్ వచ్చింది దీనికి. అండ్ ఇంకొకటి ఉంది, చాలా పెద్దగా ఉంది, అది చూపిస్తాను. నేను తీయడం పెట్టడం చేయడం వల్ల అది అట్లా అయిపోయింది. చూడండి దీనికి, ఇది చాలా పెద్దగా ఉంది అసలు. ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా ఉందో. అన్నీ ఒకే రోజు నేను నాటినవి, ఇవి అన్నీ ఒక రోజు నేను వేసుకున్నవే, బట్ ఇది ఎండకు పెట్టడం వల్ల ఇలా అయిపోయింది. ఇప్పుడు ఇది బతికించుకోవాలి మనం, నేను చేసిన తప్ప అందుకే మీరు చేయొద్దు. ఇది ఇలా పెట్టేసేయాలి, ఇలా భూమిలో ఉంటుంది ఇది, ఇట్లా పెట్టేసి మనం రూట్స్కి ఎటువంటి ప్రమాదం జరగకుండా వీటిని కాపాడుకోవాలి. మామూలుగా అయితే దీంట్లో నేను మిల్లెట్స్ వేసాను, ఒక సైడ్ నువ్వులు, ఒక సైడ్ కూరలు, ఒక సైడ్ వచ్చేసి జొన్నలు వేసాను. వస్తాయి అవే, ఇట్లా అంతే అండి. ఇంకా ఇవి జొన్నలే అండి, ఇక్కడ కూరలు వేసాను, ఇక్కడ నూగులు వేసాను. నూగులు వచ్చేసరికి కనీసం ఇంకా టైం చాలా పడుతుంది, అందుకనే తీసాను. అండ్ ఇది వచ్చేసి మెంతులు అండి, మట్టి లేకుండా మెంతికూరని డెవలప్మెంట్ చేసుకోవడం. ఇది నేను వేసి 1-2 డేస్ అవుతుంది, మొలకలు వచ్చాయన్నమాట.
ఇంకొక 3 డేస్కి 4 డేస్కి ఇది మెంతికూర మనకు ఇట్లాంటి మెంతికూర తయారవుతుంది, హెల్దీ మెంతికూర. అది నేను మళ్ళీ చూస్తాను అలా ఎలా ఎలా. ఈరోజు వచ్చేసి ఈ ఖర్జూరం గురించి ఇదండి మ్యాటర్, ఇలా వేసుకోండి అది ఓకే అండి అంతే. ఇంకా అండ్ సాయిల్ గురించి చెప్పాను కదా, వాటర్ మనం రోజు నేను డైలీ మొక్కలకు అన్నిటికీ ఎలా ఇస్తున్నానో సేమ్ అదే వాటర్ ఇవ్వడమే. అండ్ దీనికి సపరేట్గా మనం వాటర్ ఏం సపరేట్గా ఇవ్వాల్సి, నేను ఏ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తున్నాను, నేను ఈరోజు ఏ వాటర్ యూజ్ చేస్తున్నాను మీకు రోజు డైలీ కూడా నేను వీడియో అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. ఇంకా వీటికి కూడా అంతే అదే వాటర్ ఇస్తున్నాను. అండ్ రెయిన్ వాటర్ కూడా నేను స్టోర్ చేసి పెట్టుకుంటాను వర్షం అన్నప్పుడు. అండ్ అంతే అండి నేను దీనికి వాటర్ ఇచ్చింది. అండ్ సాయిల్ విషయంకి వస్తే సాయిల్ మాత్రం నేను అన్నిటికీ కలిపే సాయిల్, దీనికి కూడా సపరేట్గా ఏమి ఇవ్వలేదు, అన్నిటికీ వేసే సాయిలే. కాకపోతే నేను దీనికి ఈ డబ్బాలు నేను ఈ మిల్లెట్స్ని కూడా నేను వీడియో తీశాను, మిల్లెట్స్ని ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చెప్పేసి ఒక వీడియో తీశాను. అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి ఒకసారి. ఇవి వీటిని వేసినప్పుడు సాయిల్ నేను ఎలా కలుపుకున్నాను ఏంటనేది ఆ వీడియోలో ఉంది, అది కూడా చూడండి. ఏం లేదు, మామూలు సాయిలే మనము కిచెన్ వేస్టేస్తో తయారు చేసినది. అంటే నేను మొన్న వర్షం అన్నప్పుడు చూసుకోక అది నైట్ కూడా పడింది, పగలు పడి అంటే చూసుకుండేదాన్ని, నైట్ పడింది కాబట్టి ఇంకా ఆ రోజు నాకు ఒకసారి దెబ్బ తగిలింది. ఇంకా అప్పటి నుంచి నేను ముందు ముందే వీటికి తడవకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను ప్లాంట్కి. అప్పుడు తడిచిపోయింది నా కిచెన్ వేస్ట్ అదంతా తడిచిపోయి అంతా నీళ్ళు అంతా పడిపోయి అంతా ఇది అయిపోయింది. అది దాన్ని నేను ఒక చోట పెట్టి దాన్ని ఆరబెట్టుకుంటున్నాను రోజు కూడా, కానీ వర్షాలు ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ అందుకని అది కుదరడం లేదు. ఇంకా ఇదంతా సోది ఎందుకు, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఖర్జూరం మొక్క గురించి అండ్ ఈ మిల్లెట్స్ నేను ఎలా వేసుకున్నాను అని చెప్పేసి ఒకసారి చూడండి మీకు తెలుస్తుంది. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి, నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే అండి, బాయ్.